కమ్మం నగరంలోని కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ పర్మిషన్ లేకుండా కోచింగ్ సెంటర్ పేరుతో ఇంటర్మీడియట్ క్లాసులు నిర్వహిస్తున్నారని వామపక్ష విద్యార్థి సంఘాలు అయిన ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతున్న ఖమ్మం జిల్లాలో పేద మధ్యతరగతి విద్యార్థులను మోసం చేసేందుకు కోచింగ్ సెంటర్ పేరుతో ఇంటర్మీడియట్ క్లాసులను పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారని కార్పొరేట్ విద్యా సంస్థలు అయిన నారాయణ ఎస్ఆర్ఆర్ శ్రీచైతన్య ఖమ్మం జిల్లాలో ప్రవేశించడం వలన చిన్నపాటి ప్రైవేటు కాలేజీలు స్కూల్స్ మూతపడే పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుందని విద్యార్థి సంఘాలు డీఈఓ ప్రభుత్వ అధికారులను హెచ్చరించినా పట్టించుకోవడం లేదని డీఈఓ వచ్చి నారాయణ కాలేజీని సీజ్ చేయని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాలు అయిన ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నారాయణ కాలేజ్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. విద్యా కేంద్రంగా ఉన్నటువంటి మొత్తం విద్యార్థులను అందరినీ కూడా మోసం చేస్తూ, తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ, అనుమతులు లేకుండా విద్యా సంస్థలు స్థాపించినటువంటి కార్పొరేట్ నారాయణ విద్యా సంస్థలకు ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఓ పూర్తిగా కూడా కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థల్ని వారు వచ్చి సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి, వారే దోచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు, వారే కుమ్ముక్కైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అధికారులారా, ఖబర్దార్, మేము ఈ గ్రామాల్లో తిరుగుతున్నటువంటి పిఆర్ఓల పేరుతో తిరుగుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలందరినీ కూడా మేము అడ్డుకుంటా ఉన్నాం గ్రామాలలో. మీరు ఇక్కడ వాళ్ళు అనుమతి లేకుండా బిల్డింగులు తీసుకుని నడుపుతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి మేము పీడిఎస్యు మిగతా విద్యార్థి సంఘాలకు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే జలగల్లా పట్టి పీడిస్తున్నటువంటి ఫీజుల్ని దండుకొని ధనార్జన చేయంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఇక్కడ కుక్కకోలుగా వెలుస్తున్నా గానీ అధికారులు పట్టించుకోవట్లేదు. మీరు తక్షణమే స్పందించి ఇలాంటి వాటిని, మేము ఈ రోజు వీటికి తాళాలు వేసినాం, మీరు అధికారికంగా తాళాలు వేసి ఇక్కడ నుంచి పారదలకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని కూడా పారదలేటువంటి రోజులు దగ్గర పడతాయి. ఖబర్దార్ అధికారులారా, ఖబర్దార్ నారాయణ శ్రీచైతన్య ఎస్ఆర్డీజీ కార్పొరేట్ విద్యా సంస్థలు అందరూ కూడా వైదొలగాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. లేనటువంటి తరుణాలలో జరిగేటువంటి పరిణామాలకు డిఐఓ డిఓ ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల వాళ్ళే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో హెచ్చరించడం జరుగుతా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.